ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ధరల తగ్గింపు కోసం మే 9న సచివాలయాల వద్ద ధర్నా. జయప్రధానికి పిలుపునిచ్చిన సిపిఐ. సచివాలయం వద్ద ధర్నా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సిపిఐ నాయకులు సోమవారం కొత్తపేటలోని మల్లేలింగం భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం వంట గ్యాస్, నూనెలు, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజలపై భారం మోపుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో చేపట్టబోయే ధర్నా కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, వెలుగురి రాధాకృష్ణ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రోజు రోజుకి పెరుగుతున్న అధిక ధరలను అరికట్టాలని, పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని, పెట్రోలు 60 రూపాయలు, డీజిలు 50 రూపాయలు, వంట గ్యాసు 600 రూపాయలకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 9వ తేదీన చలో అమరావతి కార్యక్రమాన్ని సిపిఐ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను సమీకరించి సెక్రటేరియట్ వద్ద భారీ స్థాయిలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలనేటటువంటి పిలుపులో భాగంగా ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు నుంచి 8వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలు వివిధ రూపాల్లో నిర్వహించి 9వ తేదీన సెక్రటేరియట్ వద్దకి సచివాలయం దగ్గరికి చేరుకొని మహాధర్నా కార్యక్రమాన్ని సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సెక్రటేరియట్ వద్ద జరిగేటటువంటి ధర్నాకు సంబంధించి ఇప్పటికే అనేక జిల్లాల్లో పోలీసు వారు, ప్రభుత్వం దీన్ని అణచివేయాలనేటటువంటి దాంతో అనేక వ్యూహాలు పన్నుతున్నట్టుగా, సిపిఐ నిర్వహించి తలపెట్టినటువంటి ఈ యొక్క సెక్రటేరియట్ వద్ద జరిగే ధర్నాని విచ్ఛిన్నం చేయాలనేటటువంటి దాంట్లో భాగంగా అనేక రకాలైనటువంటి కుయుక్తులు పన్నుతూ ఉన్నారు. కానీ ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసుల్ని ముందుకు తోలి ఉద్యమకారుల్ని, ప్రతిపక్ష నేతల్ని, కార్యకర్తల్ని అరెస్టులు చేయటం కాదు దీనికి పరిష్కారం. 230 అమ్ముతున్నటువంటి నూనె ధరలు తగ్గించండి. అలాగే మొన్న నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది, నేను పెంచాను కానీ రాష్ట్రాలు తగ్గించుకోవచ్చు కదా అని. అంటే ఇది విచిత్రమైనటువంటి వాదన. ఈ విషయంలో నరేంద్ర మోడీ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ పెరుగుతున్న ధరల్ని
అమలు జరపడంలో కర్కశంగానే ఉన్నారనేది సిపిఐ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సెక్రటేరియట్ చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఇది పక్కాగా ప్రజల కోసం, ప్రజలపైన జరుగుతున్నటువంటి భారాలను నియంత్రించాలని జరిగేటటువంటి కార్యక్రమం. అందువల్ల ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా విస్తృతంగా తరలి రావాలి. అమరావతిలో సిపిఐ నేతృత్వంలో ధరలకు వ్యతిరేకంగా జరిగేటటువంటి ప్రజా గర్జనలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసు వారికి కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నాం. మేము నిజమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల సాధన కోసం మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. మీరు ముందస్తు అరెస్టులు చేద్దాం అనుకున్నా, లేకపోతే ఇంకో రకంగా చేద్దాం అనుకున్నా, మీరు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నివారించలేరు. మా వాళ్ళు మీకంటే ఇప్పటిదాకా మీ వలన మా వాళ్ళు కూడా కొద్దిగా నేర్చుకున్నారు. కాబట్టి మీకు అందరూ దొరుకుతారనేటటువంటి దాంతో ఉండి అందరినీ హౌస్ అరెస్టులు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మేము అత్యంత శాంతియుతంగా సెక్రటేరియట్ వద్ద ధర్నా నిర్వహిస్తాం. జిన్నా టవర్ పేరును తొలగించాలని భారతీయ జనతా యువమోర్చ డిమాండ్ చేసింది. ఇదే అంశంపై యువమోర్చా నాయకులు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యువమోర్చా నాయకులు హరికృష్ణ, కొక్కర శ్రీనివాస్ మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు ఈ అంశంపై స్పందించాలని, లేని పక్షంలో తమ డిమాండ్ని పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. జిన్నా టవర్ పేరు తొలగించాలి, జిన్నా పేరు వెంటనే తొలగించాలి. చరిత్ర తప్పు జరిగింది, సరి చేయాలి. భారత్ మాతకి జై. జిన్నా పేరు వెంటనే తొలగించాలి. పాకిస్తాన్ పితామహుడు జిన్నా పేరు తొలగించాలి. ఈ రోజున దేశవ్యాప్తంగా ఆజాదీకా అమృత మహోత్సవం జరుగుతున్న తరుణంలో ఈ రాష్ట్రంలో గుంటూరు నడి ఒడ్డున ఈ జిన్నా పేరుతో ఏదైతే జిన్నా టవర్ ఉందో ఆ జిన్నా టవర్కి ఈ దేశానికి, ఈ దేశ విభజనకి కారకుడైన, ఈ దేశ నరహంతకుడుగా పేరున్న జిన్నా పేరుని తొలగించి ఈ మన దేశానికి రాష్ట్రపతిగా సేవలు అందించిన అబ్దుల్ కలాం గారు ఎవరైతే ఉన్నారో వారి పేరుని ప్రతిపాదించి ఆ జిన్నా టవర్కి దేశానికి సేవలు అందించిన అబ్దుల్ కలాం గారి పేరు పెట్టాలని చెప్పి భారతీయ జనతా యువమోర్చా తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని, కార్యాచరణ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గతంలో మన స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా రానున్న రోజుల్లో ఈ విషయాన్ని అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర యువమోర్చా ఆధ్వర్యంలో ఒక వినతి పత్రం ఇచ్చి జిన్నా పేరుని తీసే వరకు యువమోర్చా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జిన్నా టవర్ మీద గడిచినటువంటి 40 సంవత్సరాలకు అనేక ఉద్యమాలు జరిగినాయి. చాలామంది చెప్తా ఉన్నారు ఎప్పుడో పెట్టారు కదని చెప్పి, చరిత్రలో తప్పు జరిగింది కాబట్టి సరిచేయమని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తాం. ఓట్ల కోసం, సీట్ల కోసం, మైనారిటీ ఓట్ల కోసం అనేక సంక్షేమ అనేక పథకాలు పెట్టేసి వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ ఉంది. కానీ ఓట్ల గురించి రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది మాట్లాడుతూ ఉన్నాం. నజీర్ మాట్లాడుతున్నాం, మన గుంటూరు తూర్పించే టీడీపీ మతకుల్లో సృష్టిని బీజేపీ అన్నాడండి. మీ జిన్నా మీద కనుక ప్రేమ ఉంటే జిన్నా మీద ఎలక్షన్కి వెళ్ళని చూద్దాం, జనాల్లోకి వెళ్ళని చూద్దాం. మేము జిన్నా టవర్ పేరు వద్దని జనాలకు వెళ్తాం. మీరు జిన్నా కావాలని వెళ్ళండి. దేశ నరహంతకుడు, దేశ విభజనకు కారణం, రక్తపాతానికి మూల కారణం జిన్నా. జిన్నా గురించి ఎందుకు అంతమంది ముస్లింస్ని ఆకట్టుకోవడం కోసం దేశద్రోహం చేస్తూ ఉన్నారా? ముస్లింస్ కోసం ఈ రోజున మీరు వైసీపీ ప్రభుత్వం కానీ, వైసీపీ ఇప్పుడు ప్రభుత్వం కానీ, తెలుగుదేశం కానివ్వండి, ఆ రకంగా జిన్నా పేరు తీసుకొస్తే అక్కడ పోలీస్ పహారా? మేమేమన్నా దోపిడి దొంగలమా? ఏమైనా మారణాయుధాలు పట్టి తిరుగుతున్నాం, వెపన్స్ పట్టుకున్నాం, క్రిమినల్ సమయం. దేశం కోసం మేము జిన్నా పేరు తీసేయండి, మీకు ఇబ్బందిగా ఉందా? ఆజాదీకి అమృత మహోత్సవ జీతంలో స్వాతంత్ర సమర యోధులకి సన్మానం చేసుకునే కార్యక్రమం సందర్భంగా మేము మాట్లాడుతూ ఉంటే మన గుంటూరులో సమావేశం పెడితే 200 పోలీసు మంది మోహరించారు అక్కడ జనాటవ చుట్టూ. ఏం తప్పు చేసింది బీజేపీ చెప్పండి? ఇక్కడ మాకు ఒక ఎమ్మెల్యే లేడు, ఇక్కడ ఎంపీ లేడు, అయినా సరే మేము మాట్లాడుతున్నాం. ప్రతిపక్షంలో తెలుగుదేశం చచ్చిపోతే ఆ ప్లేస్లో మేము మాట్లాడుతాం. 23 మంది ఎమ్మెల్యేలు ఉండి ఇంట్లో దాక్కొని రోడ్డు మీద రాకుండా 6 వెన్నుచూపు పారిపోయిన చంద్రబాబు నాయుడు, మేము వచ్చి మాట్లాడుతూ ఉంటే ఈ రోజున ఏదో ఒక మెసేజ్ మారేడిగా చేసి నాగార్జున హోటల్లో పోలీసు పహారా పెడతారు మీరు? ఈ రోజు మేము చెప్తా ఉన్నామండి, ఈ యొక్క జిన్నా టవర్ మీదే మీ ప్రభుత్వం కింద పడిపోయే రోజు వచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తున్న స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన బాధితులు తమ అర్జీలను అధికారులకు అందజేసి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
నా పేరు బండారు దుర్గారావు. నేను కాకమానవాడ తోట ఆరోలైన గుంటూరు టౌన్ నుంచి వచ్చాను. గతంలో 2017 9వ నెల 13వ తారీఖున అప్పుడు టిట్కో ఏళ్ళ కోసం 10,000 డీడీ తీసి ఉన్నాను. దానికి సంబంధించి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టా ఇచ్చారు, కానీ అది అపార్ట్మెంట్ అవ్వటం వల్ల దాన్ని రద్దు చేసి జగనన్న కాలనీలో స్థలం ఇవ్వమని చెప్పి నేను అధికారుల సచివాలయంలో అప్లై చేయడం జరిగింది. వాళ్ళు కూడా రద్దు చేస్తున్నట్టు సంతకం పెట్టించుకున్నారు, కానీ ఆ 10,000 సంబంధించి డబ్బులు ఇవ్వలేదు. పైగా నాకు జగనన్న కాలనీలో స్థలం కూడా ఇవ్వలేదు. దాని మీద కలెక్టర్ గారికి తెలియజేద్దామని చెప్పి గ్రీవెన్స్ రావడం జరిగింది. పవిత్ర రంజాన్ మాసం దీక్షలు ముగిశాయి. దీంతో ఈదుల్ ఫిత్ నమాజ్ కోసం ముస్లిం సోదరులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు మసీదులు, ఈద్గాల వద్ద నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. నగరంపాలెం ఆంధ్ర ముస్లిం కాలేజ్ పాత బస్ స్టాండ్ సమీపంలోని వృద్ధు బాయ్స్ హై స్కూల్లో ప్రత్యేక నమాజ్ల కోసం టెంట్లను ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ అధికారులు కూడా ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ తమ సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్థలాలు ఆక్రమించారని ఒకరు, ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారంటూ మరొకరు, ఇలా ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లినా న్యాయం జరగటం లేదని, అందుకోసమే తాము ఎస్పీ కార్యాలయానికి వచ్చినట్లు చెప్పారు. ఉన్నతాధికారులైన స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. మీద గొడవలు ఉండి పక్క వాళ్ళు ఏం జరిగింది, ఏం చదువుతుంది అమ్మాయి? అమ్మాయి 10th చదివిపోయి భర్త చనిపోయాడు. తెలియజేసావా? ఎంత అయిపోకముందే? 10th అయినాక, మొత్తం అయిపోయినాక ఇద్దరు పిల్లలు భర్త చనిపోయాడు. ఆ అమ్మాయి మనం తీసుకొచ్చి ఇల్లు కట్టాం. ఇల్లు కట్టినాక వాళ్ళు పక్క ఇంట్లో వాళ్ళు కొద్దిగా గోల్ చేస్తున్నారు, ఆడ మధ్యలో మనం కొన్నామని. అద్దాక ఆ అమ్మాయి మీదకి వెళ్తాం, ఆ అమ్మాయి మీదకి వెళ్తాం మనం లేకుండా చూసి, అలాంటివి జరుగుతున్నాయి. అందుకని ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాం. ఆర్ఎల్ రాజారావు నన్ను కత్తితో పొడిచాడు, కేసు గొడవ అయింది, కోర్టుకు కూడా వేసాం. వేస్తే ఏమైందంటే దాన్ని ఆన్సర్ పంపుకోకుండా మరలా వామేశాడు. స్టేషన్లో కేసు తీసుకోవట్లేదు. దుర్గాప్రసాద్ సోమేశ్వరరావు ఎస్ఐ, దుర్గాప్రసాద్ సిఐ, అటెంటర్ శోభన బాబు కేసు పెడితే మొన్న వామేస్తుంటే వెళ్ళి అడిగితే కత్తితో పొడుతున్నారంటే కేసే తీసుకోవట్లేదు. మేము ఆన్సర్ వేసాం ఇది నెంబర్ 89 లాయర్ ద్వారా వేసాం, అయినా కానీ పట్టించుకోవట్లేదు తుల్లూరు స్టేషన్లో. అందుకే ఇక్కడికి వచ్చాను. ఈ సార్ మా స్థలం 10 సెంట్లు అండి. అయితే మా పెదనాన్న కొడుకు వామేసుకుంటాను 2 రోజులు ఖాళీ చేస్తానని ఖాళీ చేయలేదు. ఖాళీ చేయకపోగా పైపెచ్చు వామేసింది కాక మళ్ళీ నేను వెళ్తే నన్ను కత్తితో పొడిచాడు. ఇక్కడ 4 కుట్లు కూడా పడ్డాయి. నాదే జాలే చంద్ర, మా నాన్నగారు నాకు పెట్టాడు 5 సెంట్లు. దాని గురించి మన్నయ్య వాళ్ళు కాదు, మా పెదనాన్న కొడుకు నన్ను అడిగే వామేసుకొని 2 రోజులు ఖాళీ చేస్తానని ఖాళీ చేయకోకుండా ఉందగాక పైపెచ్చు వెళ్ళి అడిగినందుకు కత్తితో పొడిచాడు. దాన్ని తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. అదిగాక 4 నెలలు తిరిగింది కాక అందరి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేసాను. అదిగాక మళ్ళీ పైపెచ్చు కోర్టు కేసాం. కోర్టు కేసిన దాన్ని కూడా మమ్మల్ని అడగకోకుండా మళ్ళీ వామేశాడు. వెళ్ళి అడిగితే బెదిరిస్తున్నాడు. కేసు పెడతానికి 28వ తారీఖున మొన్న పోతే అక్కడ సీఏ దుర్గప్రసాద్ కానీ మళ్ళీ ఆయన అటెంటర్ శోభన బాబు కానీ వీళ్ళు కూడా కేసు మళ్ళీ తీసుకోవట్లేదు. అయితే వసంతరాయపురం జానీ కాలనీ 2వ లైన్లో నా స్థలం ఉంది. అయితే షోడాలు సీనని ఒక ఆయన కొని నాకు సర్వేర్ని పెట్టి, వాళ్ళకు ముందు 30 గజాలు సార్ అక్కడ, 60 గజాలు అని చెప్పి నా గోడను పడగొట్టారు. నా గోడను పడగొట్టి నేను అడిగితే కుర్రోళ్ళని చుట్టూ ముట్టడేశాడు, నువ్వు ఒప్పుకుంటావా లేదా, నువ్వు ఒప్పుకుంటావా లేదని. అదేమంటే నాకు ముస్తాఫా గారు ఉన్నాడు, నేను కార్పొరేటర్ని, నన్ను ఎవరు ఎదిరించలేరు, నా కాడ దమ్ముంది. కార్పొరేటర్ గారు అయితే సోడాలి శ్రీని ఓడిపోయాడు, శ్రీనగర్ పోటీ చేశాడు. అయితే నేను ఓడిపోయినా నేను ఇప్పుడు గెలిచినట్టే కార్పొరేటర్ని, నేను నిన్ను చంపుతాను, ఏవైనా చేస్తానేనో. 20 మంది కుర్రోళ్ళని తీసుకొని వచ్చి నా ఫౌండేషన్ అంతా పగలగొట్టి, నా పారీ కూడా పగలగొట్టి, మరి ఇక నన్ను పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కేసు లేకుండా చేస్తున్నాడు. నాకు అతనికొంది ఒక బీపారం, ఎవరిదో దొంగ డాక్యుమెంట్ తీసుకొచ్చాడు, దొంగ బీపారం తీసుకొచ్చి నాదంటున్నాడు. నేను 35 సంవత్సరాలు బట్టి అక్కడ ఉంటున్నాను,
నాకు బీఫార్ ఉంది, ఇంటి పన్ను ఉంది, నీళ్ల కుళాయి ఉంది, కరెంటు బిల్లు ఉంది, రెండుసార్లు హౌసింగ్ శాంక్షన్ అయింది, కమిషనర్ గారు ఇల్లు కట్టుకోమని ప్లాన్ ఇచ్చింది, నాకు అన్నీ ఇచ్చిన దొండాగిరి చేస్తా, రౌడీజం చేస్తున్నాడు, రౌడీజం చేసి ఈ స్థలము నేను పక్కనే వచ్చి ఉంటాను, నువ్వేం చేస్తావు అని, నన్ను నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను చంపేస్తానంటున్నాడు, నన్ను నిన్ను చంపేస్తానని నన్ను బెదిరిస్తున్నాడు. పోలీసులకు చెప్పాను, పోలీసులకు కూడా ఇచ్చాను, ఇంతవరకు కేసు కట్టలేదు పోలీసు వారు, ఇప్పుడు ఎస్పీ గారి కాడికి వచ్చాను. అయితే మేము ఇక్కడ ఉంటుంటే పిల్లోడు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయాడు, గుంటూరులో. పిల్లోడికి కొంచెం తలకి ఇన్ఫెక్షన్ అయ్యి ఇంటి పక్కన వాళ్ళకి మా పిల్లోడికి గొడవ అయ్యి దెబ్బ తగిలి చనిపోయాడు. అది బయటికి రానియకుండా మా అయ్యంకుడు వాళ్ళ పిల్లవాళ్ళని చెప్పేసి బయటికి రానియకుండా దాచిపెట్టేసి ఆ పిల్లోడిని అక్కడికి తీసుకెళ్ళిపోయాం, మా ఊరికి తీసుకెళ్ళాం దానం చేయడానికి. తీసుకెళ్ళినప్పుడు ఏం చేశాడు, వాళ్ళ ఊరు నుంచి 40 మందిని పెద్ద మనుషులు తీసుకొచ్చాడు. నా పిల్లకి డబ్బులు కట్టాల్సిందే, న్యాయం చేయాల్సిందని చెప్పేసి తీసుకొచ్చాడు. మా ఊరు పెద్ద మనుషులు కూడా తీసుకొచ్చాడు. నా పక్క ఎవరు న్యాయం చేసేవాళ్ళు లేరు, నేను ఒక్కదాన్ని అయిపోయా. నా భర్త లేడు, నా పిల్లోడు పెద్ద పిల్లోడు ఉంటే అవిటోడు, చిన్న పిల్లోడు చనిపోయాడు. అప్పటి నుంచి డబ్బులు కట్టాల్సిందని చెప్పేసి పెద్ద మనుషులు అందరూ కట్టాలి కట్టాలని చెప్పేసి నా శేష 7 ముద్ర వేయించుకున్నారు 3 లక్షలకి. 7 ముద్ర వేయించుకున్న తర్వాత పిల్లోని దానం చేసిన తర్వాత నేను ఆలోచించుకున్న ఆ ఆస్తి కూడా అంత లేదు, నేను ఏడ తెచ్చి కట్టాలో మళ్ళీ మాట్లాడదామంటే ఆయన ముందుకు రాలేదు. ఆయాల కాగితాల్లో 3 నెలలకు పిల్లని తీసుకెళ్తాను, 5 నెలలకు డబ్బులు కట్టాలని కాగితాలు రాశారు. తర్వాత నేను ఇంత కట్టలేనని నేను దండం పెట్టినాక నన్ను ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా సిఆర్ నగర్ వచ్చి ఆ పిల్లకి ఇచ్చిన సామాన్లు, నా ఇంటి కాగితాలు, ప్యాస్బుక్లు, 50,000 డబ్బులు తీసుకొని నన్ను దమ్మి చేసి నేను లేకుండా చేసి ఊరి పెద్ద మనిషి దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడి చేద్దామని 50,000 డబ్బులు కడదామని వచ్చినప్పటికీ నువ్వేం చేసేదని ఆ డబ్బులు తీసుకున్నా టాటా ఏసీకి సామాన్ వేసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోతున్నప్పుడు నేను వచ్చి ఇక్కడ కేసు పెట్టాను అలవాడు పోలీస్ స్టేషన్లో. వాళ్ళు సమాధానం లేదు. ఆయన మాత్రం నన్ను మామూలుగా టార్చర్ పెట్టట్లా, నువ్వు కేసు కాడికి రా, స్టేషన్లో నిన్నేస్తావు, డబ్బులు కడతావా లేదా చంపేస్తావు అంటున్నారు. దీనికి న్యాయం ఏందో నాకు అర్థం కావట్లేదు. మరి పిల్లోడు పోయాడు, నాకు ఆ డబ్బులు లేవు, నాకు కూడా తలలో బాధ వచ్చింది, నాకు ఆ రూపాయి లేదు, ఏం చేయాలి. అక్కడికి నేను ఎట్టో లచ్చనారు చేసి అడుక్కోనైనా లచ్చనారు చేసి కడతానన్న, అవి కూడా వద్దు, 3 లక్షలు కట్టాలి లేదా చంపేస్తాం అంటున్నారు. కసుకుర్తి ప్రభాకర్ జేఈ కంట్రోల్ ఆఫీస్లో మెకానికల్గా చేస్తున్నారు సార్. 11 లక్షలు తీసుకొని జాబ్ ఇప్పిస్తానని ఇప్పటి నుంచి 4 ఇయర్స్ నుంచి మమ్మల్ని తిప్పుతున్నారు. ఇప్పటివరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు మాకు. అలా అని జాబు ఇవ్వట్లేదండి. ఒక విలేకరిని తీసుకొచ్చారు, శ్రావణి గారని. ఆవిడ న్యాయం చేస్తా అన్నారు, ఆవిడ ఇంతవరకు ఏం చేయలేదండి. 4 సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టే తిరుగుతున్నాను, చిన్న పాపను పట్టుకొని రోజు. నా పేరు అనుష అండి, ఇక్కడ నగరం పాలెంలోనే ఉంటాను. అతను మా ఫ్యామిలీ ఫ్రెండ్, అతను కూడా రైల్వే ఎంప్లాయే. అతనే ఇప్పిస్తాను, నేను ఇప్పిస్తాను జాబ్ అంటే నాకు డైవర్స్ అయింది. ఆ డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటావు, నేను జాబ్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నారు. ఇంతవరకు అయితే ఏం చేయలేదు సార్. అతని ఫోటో ఇది. మాకు మెడికల్ కూడా అయిపోయింది, మెడికల్ అయిపోయింది, 1 మంత్లో నాకు జాబ్ ఇస్తారని చెప్పారు. ఇద్దరికి మెడికల్ అయిపోయింది, జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకున్నారు. ఒక్కరికి ఇంతవరకు అతను మళ్ళీ అదేమైనా ఇంటికి వెళ్ళి అడిగితే మీరు ఎస్టీ ఏం పీక్కుంటారో పీక్కోండి, మేము ఎస్సీ ఇప్పుడు మాదే జరుగుతుంది మొత్తం, నేను ఇవ్వను, ఏం చేసుకుంటాను. వాళ్ళు ఆవిడైతే మెడబెట్టుకుని బయట తీసేస్తుంది సార్. ఇంటి దగ్గరికి వెళ్ళి మొత్తం ఇచ్చాము మేము అతనికి, అతను మాకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అదే అంటున్నారు, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను మేనేజ్ చేసుకోగలను, నాకు చాలామంది తెలుసు. ఇక్కడికి లాస్ట్ మంత్ కూడా ఎస్పీ ఆఫీస్కి వచ్చాను, లాస్ట్ మంత్ నగరంపాలెం పోలీస్ స్టేషన్లో పెడితే 1 మంత్ నుంచి తిరుగుతున్నా, అక్కడ వాళ్ళు కాల్ చేస్తున్నారు కానీ అతను రావట్లేదు. మరి అక్కడ లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు సార్. చిన్న పాపను పట్టుకొని నేను రోజు 9:30 వరకు స్టేషన్లోనే కూర్చుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశేష స్పందన కిటకిటలాడిన కలెక్టరేట్.
నమస్కారం.